అందరికీ కూడా నమస్కారం అండి ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 15 నెలలైంది సంపద సృష్టించి ప్రజల్ని ఆర్థికంగా ఉద్ధరించాల్సింది పోయి ఈ రోజు పన్నుల భారం వేసి అదే విధంగా ఆర్థికంగా వాళ్ళని నష్టపరిచే విధంగా చేసి ఈ రోజు వాళ్ళని ప్రజల్ని రాబందుల్లాగా ఈ ప్రభుత్వం పీక్కు తింటా ఉంది దానికి ఉదాహరణ ఇప్పుడు 15 నెలల నుంచి 15 నెలలు మీరు వచ్చిన తర్వాత 4 రూపాయల వరకు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం జరిగింది 2 విడతలుగా మీరు పెంచారు ఇప్పుడు మళ్ళీ 3వ విడత మళ్ళీ ఇంకో రూపాయి పెంచాలని చూస్తున్నారు ఇదే నా పరిపాలన అంటే మళ్ళీ ఇప్పుడు ఇంకో రూపాయి పెంచితే దాదాపు 600 కోట్ల రూపాయల భారం మళ్ళీ ప్రజలపై పడుతుంది ఏమనుకుంటున్నారు అసలు ఇది ప్రభుత్వం అనుకుంటున్నారా లేక ఇది ప్రజల కోసం ఉన్న ప్రభుత్వమా లేకపోతే మీ యొక్క సొంత ప్రయోజనాల కోసం నడుపుకునే ప్రభుత్వమా ఇది డీజిల్ రేట్లతో పాటు ఇంతకు ముందు అంతే 60,000 కోట్ల వరకు పన్నుల భారం కూడా మీరు పెంచడం జరిగింది 60,000 కోట్ల రూపాయలు ఆర్టీసీ ఛార్జెస్ పెంచారు విద్యుత్ ఛార్జీలు పెంచారు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచారు అలాగే ఇసుక రేట్లు పెంచేశారు ఇది అది అని కాదు బస్ ఛార్జీలు పెంచేశారు అన్ని రకాలుగా ఛార్జీలను పెంచేసి దాదాపు 60,000 కోట్ల రూపాయలు భారం వేశారు ఇంకొక పక్క 112,000 కోట్ల రూపాయలు 15 నెలలకు గాను అప్పు చేశారు ఈ అప్పుతో చేసిన అప్పుతో మీరు ఏం చేశారయ్యా అంటే ఏమీ లేదు గుడ్డు సున్నా మీరు చేసిన ఈ అప్పు వల్ల ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం మీద 80,000 రూపాయల వరకు అప్పు పడింది వాళ్ళ నెత్తిన పడింది మీరు సంక్షేమ పథకాల రూపంతో వాళ్ళకి ఇచ్చేది 10 రూపాయలు అయితే వాళ్ళ నెత్తి మీద వేసింది 40 రూపాయలు 50 రూపాయలు ఇదే నా పరిపాలన అంటే ఈ రకంగా అప్పులు చేస్తూ ఈ రకంగా పన్ను భారాలు మోపి రాబందుల్లాగా ప్రజల్ని పీక్కు తింటా ఈ విషయాలన్నీ కూడా ఎవరు గమనించకుండా ఉండాలి అని చెప్పి ప్రతిసారి ప్రతి 6 నెలల సరికి 6 నెలలకు ఒకసారి అమరావతి విషయం తీసుకొస్తా ఉన్నాం మేము ఎప్పుడో చెప్పాం అమరావతి విషయం మీద మీకు చేతనైంది మీరు చేసుకోండి జుడిషియరీ ఎంక్వైరీ చేయండి ఏసీబీ స్టేట్ పరిధిలో ఉంది కాబట్టి ఏసీబీని ఉపయోగించి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరు ఊరుకోరు ఆ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతా ఉంది అమరావతి గురించి అసలు నోటికొచ్చినట్టుగా ఆవిడ మాట్లాడుతా ఉంది రోజా అంటే రోజుకొక మాట మార్చే వ్యక్తి అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలందరికీ ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది ఆనాడు ఏమన్నారు మీరు అమరావతి రాజధాని ఇక్కడే ఉంటది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు అని చెప్పి మాట్లాడిన నోరేనాడి ఇప్పుడు అదే నోటితో అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తా ఉన్నారు గ్రాఫిక్స్ అని మాట్లాడుతా ఉన్నారు మీరు ఏపీఐఐసి చైర్మన్ గా ఉన్నారు మీరు చైర్మన్ గా పెత్తనం వెలగబెడుతున్నారు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఏపీఐఐసి భవనంలో కూర్చొని పెత్తనం వెలగబడుతూ చౌకబారు విమర్శలన్నీ చేస్తా ఉన్నారు మీరు గ్రాఫిక్స్ అని అంటున్నారు కదా అదే బిల్డింగ్ నుంచి పై నుంచి కిందకి దూకండి మీరు దూకి గ్రాఫిక్స్ అని చెప్పి దాన్ని నిరూపించండి మీరు ఆ దమ్ము ధైర్యం మీకుందా అమరావతిలో ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళని కొడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కొట్టి తిట్టి దుర్భాషలు ఆడితే కూడా మీరు కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకపోయారు మీరు అమరావతి గురించి మీరు మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మీరు మాట్లాడతారా ఒకటే చెప్తా మీరు ఏదైతే బిల్డింగ్ లో ఉన్నారో ఏ ఏపీఐఐసి బిల్డింగ్ చంద్రబాబు నాయుడు గారు కట్టించారో అక్కడే కూర్చొని మీ పెత్తనం వెలగబెడుతున్నారు దాంతో పాటు అది గ్రాఫిక్స్ అని మీరు నిరూపించండి పై నుంచి కిందకి దూకండి దూకి నిరూపించండి అవి గ్రాఫిక్స్ అని
ఎమ్మెల్యేగా మీరు ఫెయిల్ అయ్యారు, అమరావతి గురించి అమరావతి ఏదో పెద్ద కుంభకోణం జరిగిపోయిందని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ కాన్స్టిట్యూన్సీలో పరిస్థితి ఏంటి? వడమాలపేటలో జరిగిన కుంభకోణం గురించి, 300 ఎకరాల కుంభకోణం గురించి మీరు మాట్లాడండి. ఎందుకు అక్కడ 300 ఎకరాల గురించి అక్కడ ఉన్న దళితులందరూ మీ మీద మీకు వ్యతిరేకంగా ధర్నా చేశారో చెప్పండి. ముందు ఆ కుంభకోణం బయటికి తీయండి. మీరు ముందు 17 పంచాయతీలో ఏం జరిగిందో, ఏం భాగవతం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. దాని మీద చర్చకు రండి. మీరు ముందు 300 ఎకరాల భూమిని ఏ రకంగా చేశారు, ఏ రకంగా ట్రాన్సాక్షన్లు చేశారు అవన్నీ తెలిసి అక్కడ ఉన్న దళితులు మీ మీద ఏ రకంగా ధర్నా చేశారు, ఏ రకంగా ఆందోళనకు దిగారో చెప్పండి. మీరు ముందు అమరావతి గురించి మీరు తర్వాత మాట్లాడుతారు కానీ ప్రజల కోసం నిజాలు మాట్లాడాలి, ప్రజలకి పనికొచ్చే విధంగా మాట్లాడాలి. అరే ఏ విషయం వచ్చినా సరే ముందు పడిపోవాలి, టీడీపీ వాళ్ళ మీద పడిపోవాలి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేయాలి. నోటికి అద్దు ఆపు ఉండదా మీకు? ఇంతకు ముందు కూడా అంతే, ఏదో ధర్నా కూర్చొని పనికి మాలిన ధర్నా ఏదో చేస్తూ నేనే ఎస్సీ ఎస్టీని కాను, మీరు నా దగ్గరికి రావచ్చు అని చెప్పి పోలీసులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ రోజు అంతే గొడవ అయింది, దళితులందరూ కూడా ఆందోళనకి దిగారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉల్లిపాయల కోసం లైన్లో నుంచొని మనిషి చనిపోతే దాని గురించి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారని, ఉల్లిపాయ తినకపోతే చచ్చిపోతారా అని చెప్పి అడిగారు. ఇదేనా ప్రజల పట్ల మీకున్న చిత్తశుద్ధి? ఉల్లిపాయలు తినకపోతే చచ్చిపోతారా అని చెప్పి అడిగారు మీరు ఆ రోజు. ఏం నోరండి, ఆ నోరు నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా కరెక్ట్ పద్ధతి కాదు, ఆవిడ భాష కరెక్ట్ గా లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని ప్రజాసేవ చెయ్యాలి అని చెప్పి మా అందరి కోరిక మీదకు పార్టీలోకి వచ్చి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా 800 అవార్డులు తీసుకొస్తే ఆ మనిషిని పట్టుకొని, ఆ లోకేష్ బాబు గారిని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. 16 నెలలు జైల్లో ఉంటే తప్ప మీరు గుర్తించరా ఏంటమ్మా? మనుషుల్ని గుర్తించరా? 16 నెలలు జైల్లో ఉన్న వాళ్ళనే గుర్తిస్తారా? ఏది ఏమి ఆలోచన విధానం అండి మీది? ఏం ఆలోచన విధానం అది? ఇవన్నీ ఒకెత్తైతే మాట్లాడితే ఏసీబీ సరే, అమరావతి మీద ఏసీబీ చేశారు కాదంటలేదు. లిక్కర్ మాయమైపోయింది, ఏమైపోయింది అంటే ఎలుకలు తాగేసే అన్నారు, దాని మీద ఏసీబీ అక్కర్లేదా? ఇసుక కుంభకోణాలు జరుగుతూనే ఇసుక మాయమైపోతుంది అని చెప్పి ప్రజలు ప్రతిపక్షంగా మేము అందరం గగ్గోలు పెడతా ఉన్నామే, దానికి ఏం మాట్లాడారు? పంది కుక్కలు తినేసాయని చెప్పారు, దానికి ఏసీబీ అక్కర్లేదా? నూట 8 అంబులెన్స్ల మీద కుంభకోణం జరుగుతుంది అని చెప్పి సాక్షాత్ ఆధారాలతో సహా చూపించారు మా అధికార ప్రతినిధులందరూ, దాని మీద ఏసీబీ అక్కర్లేదా? రోడ్డు టెండర్స్ అందులో కూడా గోల్మాల్ జరుగుతుంది అని చెప్పి అందరూ మొత్తుకుంటున్నారు, దాని మీద ఏసీబీ అక్కర్లేదా?